మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు గుడిసెవాసులు ఆందోళన చేపట్టారు. ఇటీవలే వారి గుడిసెలను అధికారులు కూల్చివేశారు. దీంతో పేద ప్రజలు దిక్కుతోచని స్థితిలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తాము ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోలేదని, జెన్నారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెందిన భూమిలో వారు అనుమతిలో గుడిసెలు వేసుకున్నామని చెప్పారు. అయితే అధికారులు పోలీసులు దౌర్జన్యంగా తమపై దాడి చేసి గుడిసెలను కూల్చివేశారని ఆరోపించారు. మహిళలతో సీఐ అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని తమ గుడిసెలు తమకు వేసివ్వాలని తేల్చి చెప్పారు. అంబేద్కర్ నగర్ కాలనీ ప్రజల సమక్షంలో ఉన్న నిన్న ఓడీ పోలీసులు అర్ధరాత్రి సమయంలో వచ్చి దాడి చేసిన సంఘటనకు నిరసనగా శాంతియుతంగా మేము గుడిసె కాలనీవాసులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సార్. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసుకుని మా పనులు మేము మళ్ళీ మా గుడిసెల దగ్గరికి మేము పోవడానికి జరిగింది. అయితే నిన్న గత అర్ధరాత్రి నాడు పోలీసులు సిఐ రవికుమార్ సారు వెంకటరత్నం సార్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మూకుమ్మడిగా అర్ధరాత్రి మా గుడిసె వాసులందరూ కూడా గుడిసెలలో వేసుకొని నివాసం ఉన్నటువంటి గుడిసెలకు అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో అందరినీ తమ పోలీసు బలగాలతో వచ్చి అరాచకాలు చేస్తూ సిఐ రవికుమార్ సార్ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళల మీద మహిళలని కూడా చూడకుండా మహిళలు వికలాంగులు వాళ్లను కనీసం వాళ్ళ మీద జాలి చూపెట్టకుండా వికలాంగులు మహిళలను ఇష్టం వచ్చినట్టుగా నానా బూతులు తిడుతూ జాకెట్లు మహిళల జాకెట్లలో చేతులు పెట్టి ఫోన్లు తీసుకొని ఏదో నీడా లేదా అని ఇక్కడికి వచ్చి గుడిసె వేసుకొని బతుకుతానం. ఆ బతికిన గుడిసెలను కూడా మేము వేసుకున్న గుడిసెల్ని కూడా చాలా అంటే చాలా నీచంగా కూలగొట్టి చాలా అంటే చాలా ఘోరంగా ఆడవాళ్ళ మీద చేయి చేసుకున్నాడు. వికలాంగుల మీద చేయి చేసి వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొట్టి దారుణంగా ఆడవాళ్ళ జాకెట్లలో చేయులు పెట్టి గుంజి సిఐ రవికుమార్ గారు ఆడవాళ్ళ జాకెట్ల మీద చేయి పెట్టి గుంజి కొట్టి ఆడవాళ్ళను మగవాళ్ళను చిన్న పిల్లలను చూడకుండా కూడా కొట్టి వాళ్ళని తీసుకొని పోయిన పరిస్థితి జరిగింది. కానీ మేము మా గుడిసెలు మేము మాకు అయినాక ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మేము రవికుమార్ గారిని సస్పెండ్ చేసినాక